హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు మీకు ఒక కొత్త క్యారెక్టర్ ని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పటికే పాప సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోయారు ఆ వీడియోని ఒక్కసారి మీరు చూడండి చూసిన తర్వాత మిగిలిన మాటలు మనం మాట్లాడుకుందాం చాలా మంది దశ తీరు మాకు ఉన్నాయి మాకు ఉన్నాయి గడది గుడ్డు అని చెబుతా ఉంటుంది నోరు మూసుకుని దశ మగాలు ఉంటే పావ అప్పులు అప్పులు ఉన్నదివో ఏడుచుకో బాత్రూమ్ బాత్రూంలోకి వెళ్ళి ఏడుచుకో కింద కూర్చుని ఏడ్చుకో మంచం మీద పడుకుని ఏడ్చుకో ముసుకేసుకుని నేర్చుకో ఎప్పటికీ బావు దశమాగం నీ వాడికి అప్పులు బావు కూర్చుని ఏడ్చుకుని మా అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని ఒడ్డేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు చాలా మంది దశమాగాలు తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను ఎన్న నోరు మూసుకుని దశమాగాలు తీసి తావండి తీకుండా ఉంటే పోవు అప్పులు అప్పులున్నేవో ఏడుకో బాత్రూమ్ లోకెళ్ళి ఏడుచుకో కింద కూర్చుని నేర్చుకో మంచం మీద పడుకుని ఏడుచుకో నేర్చుకో ఎప్పటికి బావు దశమాగం నీటికి అప్పులు బావు కూర్చొని ఏడుచుకుని ఏసుకో అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని ఒడ్డేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు చూసారు కదండి ఈ పాపగారి పేరు పాస్టర్ అనుపమ అక్కిదాస్ గారు అయితే పాప మనపు మాఖీకి తెలియదు తెలియదరిపెట్టారు అందుకే దశం భాగాల గురించి మంచి డిమాండింగ్గా అడుగుతూ ఉంది అయితే ఈ పాస్టర్ల ప్రపంచంలో ఈ మత మార్పిడిల ప్రపంచంలో మంది బతుకుతుందే దశం భాగాల కోసం కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా దశం భాగాలు అడిగేటప్పుడు చాలా నాక్కుగా గొంతు పిసుకుతున్నావా లేదా అన్నట్టుగా పీక కోస్తున్నామా లేదా అన్నట్టుగా జాయిగా గుంజేస్తూ ఉంటారు కానీ పాప అనుపు మాఖీకి అయ్యేం తెలదు అందుకే దాబా దాబా ఇచ్చి సావండి అంటూ కఠినంగా మాట్లాడింది కానీ ఆ మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా నిజమే ఎందుకంటే దశమ భాగాలు దండుకోవటం ఇలా జన్మ హక్కులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇలా మాట్లాడారు కదా ఇలా నిజాయితీగా నిష్కర్షగా నిర్భీతిగా నిర్ద్వందంగా నిర్భయంగా మాట్లాడుతూ దశంభాగాలు ఇవ్వకపోతే మీకు అప్పులు తీరి దశం దశంభాగాలు ఇచ్చి సావండి మీరు ఇప్పుడు ఎంత ఇస్తే దేవుడికి దేవుడు రేపు మీకు అంత ఇస్తాడు అని చెప్పి చెప్తా ఉంది కానీ ఈవిడు వీడియో చూసి పాస్టర్ల మోకంతా మీదడిపోయారు అబో అనుపుమాకి తప్పు మాట్లాడేసింది అనుపుమాఖియా గాలి మాటలు మాట్లాడుతుంది తప్పు మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి ప్రతి వీడియో చేస్తా ఉన్నాడు కానీ నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఎందుకు అంతులకు వస్తుంది మీకు మీరు నిజంగా ఉలికి పడాలి అంటే ఇవిడు దశం భాగాల విషయంలో పడకూడదు అసలు విషయం వేరే ఉంది దాని విషయంలో పడాలా అని దాని విషయంలో పడే ముందు ఆ విషయం ఏంటో చెప్పే ముందు ఈ దశం భాగాల విషయం మనం తేల్చి అవతల పడేద్దాం దశం భాగాల గురించి కొట్టుకు తెచ్చేది ఏం ఒక్కటే కాదు పాస్టర్లు అందరూ ఇంతే గతంలో కరోనా వచ్చినప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు ఆడేమంటాడు లలిత్ కుమార్ గనక యేసుక్రీస్తు ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తే ఈ ప్రపంచం నుంచి కరోనాని అలా 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 తీసి పంపించేస్తా అన్నాడు సరే లలిత్ కుమార్ మోకాల్ దండి వేసాడా ఏ లేదా సెకండరీ కానీ అలా ప్రార్థన చేసి కరోనాను పీకేస్తా ఉన్న చాలా మంది పాస్టర్లు ఊష్ ఫటాక్ అంటూ పరలోకానికి పార్సిల్ కట్టారు మరి వాళ్ళందరినీ మీ ప్రభువు ఎందుకు కాపాడలేదు పోని ప్రభువు కాపాడలేదు సరే పక్కన ఆ చచ్చిపోయిన పాస్టర్ల తాలూకా విశ్వాసులు అందరి గురించి మీ పాస్టర్ల ప్రపంచం లబోదిబో లబోదిబో అనేసింది అయ్యయ్యో వీళ్ళందరికీ రేపు వీళ్ళ ఆత్మల్ని రక్షించేవాడెవడు వీళ్ళ కాపరు లేకుండా పోయాడే అని చెప్పేసి నిజానికి అక్కడ బెంగ ఆ పాస్టర్ గురించో ఆ విశ్వాసుల గురించో కాదు ఆ విశ్వాసులు ఇచ్చే దశమ భాగాల గురించి అప్పటిదాకా ఈ విశ్వాసుల దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్న పాస్టర్ గారు తప్ప కట్టేశారు కదా మరి రేపటి నుంచి ఈ దశమ భాగాలన్నీ మరి ఇల్లు ఎవరికి ఇస్తారు ఎవరికివ్వాలంటే మాకు కావాలంటే మాకు కావాలి అంటూ ఎవరికి అక్కర్లేని విపరీత సానుభూతి అంతా ప్రదర్శించేశారు కానీ వీళ్ళందరి దృష్టి మాత్రం ఆత్మల మీద కాదు ఆ ఆత్మల్ని ధరించి ఉన్న శరీరాల తాలూకు వాళ్ళు ఇచ్చే దశమ భాగాల మీద ఇంతకీ ఈ దశమ భాగాల మ్యాటర్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి బైబుల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలబ్బా యా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే చాలామంది దశమ భాగము అనగానే టెన్ పర్సెంట్ ఫిక్స్డ్ అని అనుకుంటారు ఇప్పుడు ఈ అణుకు చెప్పినట్టే కానీ దశమ భాగము అంటే టెన్ పర్సెంట్ కాదండోయ్ నిజానికి దశమ భాగం గురించి ఎక్కడ కొత్త నిబంధన చెప్పలా పాత నిబంధనలో వస్తుంది మనకు ఆ ప్రస్తావన లేవియా ఖాండంలో ద్వితీయోపదేశ ఖండంలో సంఖ్యాఖండంలో వస్తాయి ఇలాగే ఇంకో రెండు మూడు చోట్ల కూడా వస్తాయి అయితే అవన్నిటి ప్రకారము గనక మనకి లెక్కలు చూస్తే పాత నిబంధన పర్సంటేజ్ ఎంత అవుతుందో తెలుసా లేవియులకి ఇచ్చేది ఆ తర్వాత సంఘానికి ఇచ్చేది ఆ తర్వాత పండుగలప్పుడు ఇచ్చేది ఆ తర్వాత పేదవాళ్ల కోసం తీయాల్సింది అంతా కలిపి చర్చి పేరు మీద చదివించాల్సిన భాగం వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అవుతుంది దీని మీద ఎవరైనా చర్చకు వస్తాను అంటే లలిత్ కుమార్ రెడీ మాట్లాడుకుందామా మరి మరి దీనికి దశమ భాగము అని ఎవరు పేరు పెడతారు పోని దశమ భాగమే కాసేపు మీరు చెప్పిందే అనుకుందాం కానీ ఈ పాస్టర్లు చెప్పే లెక్కల ప్రకారం చూస్తే అయ్యయ్యో అతని బంధన మనకి కాదండి అది ఇజ్రాయలి కోసం చెప్పబడిందండి అంటారు మళ్ళీ ఇంకోసారి ఏమో పాత నిబంధన కొట్టివేయబడినది అని చెప్పేసి చెప్తారు మరి పాత నిబంధనలు మీకు నచ్చనివి మీకు ఇప్పుడు పనికిరావనుకుని అన్ని కొట్టివేసినప్పుడు దశమ భాగాలు మాత్రం ఎందుకు కొట్టేయలేదు వై ఎవడ సమాధానం చెప్తాడా చెప్పడు ఎందుకు దశమ భాగాలు మనకు నచ్చాయి కదా జేబులు నిండుతున్నాయి కదా బాగా మీ ఆశలన్నీ పండుతున్నాయి కదా చర్చకొచ్చి దశమ భాగాలు చదివించుకునే విశ్వాసుల డొక్కలు ఎండుతున్నాయి కదా కాబట్టి ఇది మీకు నచ్చింది పోని కొత్త నిబంధనకే వద్దాం కొత్త నిబంధనలో అన్న దశమ భాగము అంటే టెన్ పర్సెంట్ అని ఆ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనే దాని గురించి ఎక్కడన్నా క్లారిటీ ఇచ్చారా అది యునూ లేదు మీ శ్రాద్ధమునకు కొత్త నిబంధనలో కూడా మొదటి కొరింతి పత్రిక పదహారవ అధ్యాయమునందు రెండవ వచనము చూడుడి చాలా స్పష్టముగా పౌలు ఏమి చెప్పుచున్నాడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలెను అంటే నేను ఎప్పుడొచ్చినా ఎవుడి కెపాసిటీని బట్టాడు నిల్వ చేయండి టెన్ పర్సెంట్ అని మీరు ఫిక్స్ అయిపోయి నువ్వు వెయ్యి రూపాయలు సంపాదిస్తే దానిలోంచి వంద రూపాయలు ఇవ్వాలని అనుకోకండి మీ దగ్గర ఓపికంటే రెండు వందలు ఇవ్వొచ్చు మూడు వందలు ఇవ్వచ్చు ఐదు వందలు ఇవ్వొచ్చు బాగా గులక్కి కొట్టుకుంటే ఆ వెయ్యి కూడా ఇచ్చేయొచ్చు కాబట్టి ఇంతే అని లెక్కెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి దీని గురించి ఎవడునూ ఎందుకు మాట్లాడడు ఎందుకంటే మనము దండుకోవటానికి విశ్వాసుల నుంచి పిండుకోవటానికి మనకి మంచి ఫెసిలిటీ కల్పించాడు కాబట్టి ఇవి అన్నయ్యను మనకు నచ్చును పోతే అక్కియ ఇంకో మాట కూడా అన్నారు అక్కియ చెబుతున్న మాట ఏమిటి అనగా దశమ భాగము ఇయని ఎడల మీ అప్పులు ఎప్పటికీ తీరవు అంటున్నారు దశమ భాగం ఇవ్వపోతే అప్పులు తీరవని అమ్మ మొగుడు చెప్పాడా కాదుగా దశమ భాగాలు ఇవ్వపోతే అప్పులు తీరవు అని మీ పుస్తకంలో చెప్పాడా లేదుగా మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తానారు ప్రతి భక్తుడు ప్రతి విశ్వాసి విశ్వాసి కావాలనుకుంటున్న ప్రతి అమాయకపు గొర్రెలు ఆలోచించండి బుర్రతో బుద్ధితో మనసుతో ఆలోచించండి మీకు బోధపడును ఇక దీని గురించి చూసుకుంటే నిన్న అంత పాస్టర్ల ప్రపంచం తెగ రెచ్చిపోయింది ఆ పాస్టర్ ఈ పాస్టర్ లేదండి ప్రతితోడు కూడా ఇవన్నీ వాక్య విరుద్ధము ఇలా చెప్పే వాళ్ళంతా తప్పుడు బోధకులు అని చెప్పేసి చెప్తున్నారు నిజానికి వీళ్ళు ఖండించాలి అనుకుంటే అనుపమ అక్కదాస్ అఖి గురించి ఖండించాల్సింది ఆవిడ అడిగిన భాగాల మ్యాటర్లో కాదు ఆవిడ పబ్లిక్గా మాట్లాడారని వీళ్ళ నొప్పి కానీ వీళ్ళలో ప్రతితోడికి ఉండే ఫీలింగ్ అదే చర్చిలో అంతర్గతంగా చెప్పేటప్పుడు మీరు దేన్నైనా మానేయండి దశంభాగాలు ఈటం మానకుండి అని చెప్పేసి బతిమాలుకుంటారు ఇంకొంతమంది అయితే దశంభాగాలు ఈటం మానేస్తే మీకు అయ్యి వస్తాయి ఇవి వస్తాయి అని బెదిరిస్తారు నేనే ప్రత్యక్ష సాక్ష్యం నేను చర్చిల్లో ఉన్నప్పుడు కూడా మా పాదరి గారు రిటార్గా చెప్పేవాడు దశంభాగాల విషయంలో అబద్దాలు ఆడితే నోటికి క్యాన్సర్ వచ్చిద్ది దశంభాగాలు కనుక సరిగ్గా ఇవ్వకపోతే మీ పంటలు అయిపోతాయి మీ పిల్లలు నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టేవాడు అప్పట్లో విశ్వాసంతో కళ్ళు మూసిపోయి ఉన్నాగా ఎక్కడా పెద్దగా ఇక ఇంతకీ అసలు కీలకమైన పాయింట్ కొద్దాం అనుపమాకి చెప్పిన దానిలో పిసుక్కోవలసింది ఏంటి ఈ పాస్టర్లు ఎందుకు పిసుక్కోవాలి అంటే అసలు దశం దశంభాగాల గురించి పక్కన పెట్టేద్దాం కానీ ముందు వాక్యం చెప్పే అర్హత ఉందా వాక్యం చెప్పేటప్పుడు ఆవిడేదైతే యాసం వేసుకున్నారో ఆ యాసాన్ని వేసుకోవచ్చా కూడదు పోని ఆవిడ పేరుకు ముందు ఒక తాకెట్టుకున్నారే రెవరెండ్ అని చెప్పేసి ఆ రెవరెండ్ అనేది ఆవిడ ధరించొచ్చా కూడదు ఈ మరి లలిత్ కుమార్ మాటలో లేకపోతే ఇంకొకటి మాటలో కాదు ఇవన్నీ కూడా బైబుల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపించబడ్డ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాటలు అందరూ కూడా రెఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ రెఫరెన్స్ తో సహా చెప్తున్న ఒక్కసారి చూడండి మహాశయల్లారా చూస్తున్నారు కదా ఇది అపోస్తుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అందులో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఒక్కసారి చూడుడి మరియు స్త్రీలను అణుకువయు బుద్ధియు కలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేత గాని జడలతోనైను గాని కాని ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమని తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చలాయించుటకైనను ఆమెకు సెలవియ్యను మరోసారి చదువుతున్నా మళ్ళీ వినండి స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను దీనికి పౌలు చెప్తున్న కారణం కూడా ఆ తర్వాత రెండు వచనాల్లో చెప్తున్నారు వినండి మొదట ఆదామును ఆ తర్వాత హవ్వయును నిర్మించబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఎంత బాగా చెప్పాడు పౌలన్య ఆడోళ్ళు అలంకరణలన్నీ మానేసి చక్కగా చర్చిలో విషయాలు విని నేర్చుకోవాలి తప్ప తగుదునమ్మా అంటూ వచ్చి నేను స్వార్థను చెబుతాను అని అనకూడదట చర్చిలో ఇళ్ళు బోధనలు చెయ్యకూడదట మగవాళ్ల మీద పెత్తనాలు ఎలగబెట్టకూడదట కారణం ఎందుకు స్త్రీ పురుషుడి నుంచి వచ్చింది కానీ పురుషుడు స్త్రీ నుంచి కాదు కదా మొదట ఆదాము ఆ తర్వాత హవ్వ వచ్చారు కదా మళ్ళీ ఇది ఇక్కడ సైన్స్ ఇలాగే చెప్తుందా అని అడగమాకండి ఎందుకంటే ప్రపంచ విజ్ఞాన ఘని బైబుల్ అని చెప్పేసి పాస్టర్ల నమ్మకం ప్రపంచంలో ఉన్న సైన్స్ అంతా బైబుల్లోనే ఉంది అని చెప్పేసి ఈ తలతెక్కుల ఆలోచన కూడా కాబట్టి సైన్స్ ఒకవేళ సృష్టి క్రమం ఇలా జరగలేదు నాయనా అంటే సైన్సే బూత్ అయిపోద్ది ఎందుకు వచ్చిన పాపం మనకు అది కాబట్టి ఈసారికి అలా కానిచ్చేద్దాం కాబట్టి ఆడవాళ్ళు చర్చిల్లో అన్ని మూసుకుని కూర్చోవాలి నోరు నోటితో పాటు ఇంకా చాలా మూసుకోవాలి ఏంటో తెలుసా అది కూడా చెప్తాను ఇది కూడా పౌలన్నీ చెప్తున్నాడు ఒక్కసారి అది కూడా చూడండి చూస్తున్నారు కదా అపోస్తులుడైన పౌలు కొరింతీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం నుంచి ఒక్కసారి చూడండి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరుచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలా అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలెను కత్తిరించుకునుటైనను క్షౌరము చేయించుకునుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవలెను ఇక్కడ కూడా స్త్రీ మీద వివక్ష చూపించటానికి కారణం ఏంటో పౌలు గారి చెప్తున్నాడు ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఒక్కసారి చూడండి పురుషుడైతే దేవుని పోలికయు మహిమను అయ్యున్నాడు కనుక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ అయ్యున్నది ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు ఇదన్నమాట టోటల్ గా డింగిడాలు ఎవ్వరము అంటే ఆడవాళ్ళు మూసుకుని కూర్చోవాలి ముఖానికి కూడా ముసుగేసుకుని కానీ పాపం పాప మన అనుపమాకి ఏం చేస్తున్నారు వైట్ అండ్ వైట్ వేసేసుకుని దాని మీద మెళ్ళో ఒక రోజరీ వేసేసుకుని కింద ఒక స్టోల్ కట్టేసుకుని ఐఆమ్ బిషప్ డాష్ 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 అన్నట్లుగా ఒక ట్యాక్ దయలు చేసుకుని అక్కాయి ప్రవచనాలు చెప్పేస్తూ ఉంది చెప్పండి పాపం అక్కాయికి ప్రవచనాలు చెప్పే అర్హత అధికారము పౌలు గారు ఇయలేదు అక్కాయి బాప్తిజం ఇచ్చే అధికారము కూడా ఆమెకు ప్రభువు కానీ ఆ పౌలు గారు కానీ ఇయ్యలేదు మీరు పిసుక్కుంటే ఈ అవ్వారం మీద పిసుక్కోవాలి అదేంట్రా ఆ టాపిక్లో ఈ మాట్లాడకుండా దశంభాగాలి గురించి ఆవిడ మాట్లాడింది తప్పు అంటూ ఎదో కవరింగ్లు చేస్తారు నిన్న చెప్పలా ఈనేవాడు అన్నపూస అయితే చెప్పేవాడు శుద్ధపూస అంటే ఆవిడేదో మాట్లాడేసిందని మీరు మీరు పిసికేసుకుని అక్కాయిని తప్పట్టేస్తున్నారా అక్కాయి ఉంటుంది అనుకున్నారా అక్కాయికి మీరు ఎవ్వరూ మద్దతు లేకపోవచ్చురా నేనుంటా అక్కాయి నిజాయితీగా మాట్లాడింది అందుకే ఐ సపోర్ట్ అనుపమాక్యా ఐ సపోర్ట్ పాస్టర్ అమ్మా ఓకేనా ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా లోపము ఉంది అని మీరు అనుకునిన ఎడల మీ అందరికీ మరొక సువర్ణ అవకాశము నేను మాట్లాడిన మాటలపై నేను నిలబడి ఉందును అంతేకాదు అక్కాయి మాట్లాడిన మాటల ప్రకారం కూడా మనం చూసుకుందాం రా ఎవడన్నా దశమ భాగాలు ఇచ్చిన దశమ భాగాలు ఇవ్వకుండా ఏడుస్తూ ఉన్న అక్కాయి అన్నట్టు బాత్రూంలోనో మంచం మీదో బెడ్రూంలోనో ఎన్నో ఒకసారి ఏడుస్తూ ఉన్నా వాడికి పరలోకము వస్తుంది అని నిరూపించే దమ్ము ఎవరికైనాను ఉన్నదా ఎందుకంటే మీ ప్రభువు కూడా చెప్తున్నారు కదా వారు ధన్యుడు దుఃఖపడువాడు ధన్యుడు అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి అలా దుఃఖపడువాడు ధన్యుడు అటోటికి పరలోకం వస్తుంది అనుకుంటే మీ అందరూ పరలోకం వెళ్ళటం కోసం నేను రోజు గంట ఏడుస్తాను రయ్యా గంట ఏడుస్తా మీకోసం త్యాగం చేస్తా మీకోసం నా ఆనందాన్ని ఒక్కసారి ఎవడన్నా నిరూపిస్తాడా అని చెప్పి తొడగొట్టాలను వచ్చేవాడు ఎవడో తెలుసుకుని వచ్చేసేయండి మళ్ళీ చెప్తున్నా లైఫ్ టైం ఆఫర్ ఇప్పటిదాకా నేను చాలా లైఫ్ టైం ఆఫర్స్ ఇచ్చా ఈ రోజు కూడా సబ్జెక్ట్స్ ఆఫ్ స్టిల్ ఇంటాక్ట్ కానీ ఒక్కడు కూడా రాటలా ఏమన్నా అంటే లలిత్ కుమార్కి సబ్జెక్ట్ లేదండి అంటాడు ఒకడు ఇంకోడేమో లలిత్ కుమార్ నోరు మంచిది కాదండి అంటాడు ఒరే నాయన మా ఒళ్ళు ఈ మధ్య చాలా మంది వచ్చేసారు వీడియోలు పెడతాం కోసం వాళ్ళందరితో పాటు చూసుకోండి ఒకసారి లలిత్ కుమార్ నోరు బంగారం రయ్య వాళ్ళందరితో బోలిస్తే ఏదన్నా ఉంది అంటే లలిత్ కుమార్తోనే మాట్లాడారు ఇక ఆ సబ్జెక్ట్ లేదా అంటారా సరే నా దగ్గర సబ్జెక్ట్ లేదు అనుకుంటే వచ్చి తొక్కేయండి నొక్కేయండి ఏసేయండి నోరు మూపించేయండి బంగారపు అవకాశాన్ని వాడుకోవాలి కానీ వాడికి సబ్జెక్ట్ లేదు కాబట్టి మేము పోం అంటామంటే మీరందరూ సింహాలు అయితే నేను ఒక జింక పిల్లని అనుకోండి మింగేండ్ర బాబు నేనే కోరు వస్తాంటే రారు ఎందుకు లలిత్ కుమార్ పేరు చెప్తే పోయాలి ఒక్కొక్కడో పోచేయాల్సిందే లీటర్ లీటర్లు పోపిస్తాం పెత్తనా లారా సో హిందూ బంధువులారా చూస్తున్నారు కదా పాపం మీద మన అనుక్మక్కీ గారు ఏదో ఆ మాయకత్వంతో మాట్లాడేశారు కానీ అందులో ఆవిడ మాటల్లో అహంకారం ఏం లేదండి అదంతా కూడా అమాయకత్వంతో కూడిన అహంకారం అందుకే ఈ పాస్టర్ల ప్రపంచం నుంచి అనుపమాక్కిని కాపాడుకోవటం కోసం నేను ఆవిడికి సపోర్ట్ ఇస్తాను ఆవిడ మాట్లాడిన మాట ముమ్మాటికి నిజమే దశమ భాగాలు ఇయ్యకపోతే క్రైస్తవ్యం ప్రకారము వాళ్ళ జీవితాలు అర్థం లేని జీవితాల కిందే లెక్క భాగం అనేది క్రైస్తవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే కాదని ఎవడవడనుంటే కమన్ తేల్చేసుకుందాం కొట్టేసుకుందాం ఓకేనా జై శ్రీరామ్ భారత్ మాతకి జై